హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే మేము కూడా చాలా చాలా బాగుంటాం ఫ్రెండ్స్. ప్లీజ్ మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే మా పిల్లలకి హాలిడేస్ అయినా సరే ఇద్దరు ఈవినింగ్ అయితే చదువుకుంటున్నారు, మ్యాథ్స్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, మ్యాథ్స్ అయితే వాళ్ళ తమ్ముడు అక్క కొన్ని చెప్తున్నాడు. ఫస్ట్ మనం 12 × 1000 అని వేసుకోవచ్చా? ఇదిగో ఎక్కడ 12 ఎక్కడ వేసుకో. ఇంటూ 1000 12 × 1000 ఫస్ట్ నేను చెప్తాను. ఫస్ట్ ఈ నంబరు 12 వేసుకోవచ్చా? ఇంటూ 1000 ప్లస్ 13 × 100 ప్లస్ 2 × 10 మళ్ళీ ఈ నెంబర్ మొత్తం కలిపి రాసేయాలి. రైటింగ్ చాలా బాగుంది. 12000 ప్లస్ 1300 ఇందులో ఏ సమ్ చెప్తున్నా? ఫస్ట్ సమ్ ఏది? ఇదా, ఇదిగో ఇది. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎన్ సర్కిల్ ద నెంబర్ దట్ షోస్ ద కరెక్ట్ ఆన్సర్. 12000 13 1300 + 2 10 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ అవుతుంది. చూడు, ముందు ఆన్సర్ టిక్ పెట్టేసాం చేస్తావు. ఇది అడ్రస్ టిక్ పెట్టుకోదు. మరి ఎవరు పెట్టారు? తేజు. ఎందుకు పెట్టవమ్మా? మళ్ళీ మేడం తిడతారు. 12000 + 13 ముందు వచ్చేమో అడగవలసింది కదా. అది 1300 మాకు ఇది చెప్పారు. 1300 20 మళ్ళీ ఈ నెంబర్ మొత్తం కింద వేసుకో. ఇంకా ఏం చేయకుండా 12000 నువ్వు ఇక్కడ ఇది ఉందా అని, ఇక్కడ ఉందని ఇది ఇక్కడ వేసుకోకూడదు. ఏ ఒక నెంబర్ 100 1000 10000 ప్లేస్ వదిలేసి 1000 ప్లేస్ వెళ్ళి వేసుకోవాలి. అప్పుడు ఈ 0 పెట్టుకోవాలి. ఇక్కడ 100 ప్లేస్ వదిలేసుకోవాలి. 1000 ప్లేస్ వదులుకోవాలి. 100 ప్లేస్ ఇదిగో. అది అలా 1 by 1 ఇక్కడ ఏముంది? ప్లస్ సింబల్. ఆ ప్లస్ సింబల్ వేసుకో. ఒకసారి మైనస్ కూడా రావచ్చు. ఏ డైరెక్ట్ 0 డైరెక్ట్ 2 డైరెక్ట్ 3 1 నేను చేసింది కరెక్టా రాంగా? ఇది 1 3 3 2 0 ఇప్పుడు నీకు ఇలాంటి 2 సమ్స్ చెప్తా. 2 సమ్స్ చెప్తాను, చెయ్యి. ఇప్పుడా ఏం కొట్టు ఎలా ప్రాసెసా? ఇదిగో ఈ లెక్క ఇలా, ఇదిగో నువ్వు రాసుకో. అది చెప్తున్నాడు రాయ్. 14000 1200 ప్లస్ 1 10 ఇది ఈజ్ సంజు. ఇక్కడ ఇది పెట్టకూడదు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చూడండి, ఈరోజు అయితే వర్షం వస్తుంది. క్లైమేట్ అంతా చాలా చల్లగా కూడా ఉంది. వర్షం అయితే బాగానే వస్తుంది. ఫుల్ వర్షం ఫ్రెండ్స్. చూడండి, మబ్బు అయితే మాత్రం ఎలా ఉందో చూడండి. ఫుల్ మబ్బు వేస్తున్నది, కొండలు కూడా కనిపించట్లేదు. చాలా మబ్బుగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే వేపాకు ఆయిల్లో వేసి మరగబెడుతున్నాను. ఎందుకంటే కొంచెం మా పాపకు పేలు వచ్చేసినాయి, అందువల్ల వేపాకు నూనె పెట్టి తలస్నానం చేపిద్దామని ఆయిల్ అయితే తయారు చేశాను. ఇప్పుడు ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత తలకు పెట్టి 1 అవర్ తర్వాత హెడ్ బాత్ అయితే చేపించేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు కూర వచ్చేసి బంగాళదుంప, వంకాయలు,
టమాటా పచ్చిమిరకాయలు ఇవి ఇప్పుడైతే ఈ కూర అయితే వండుతున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే ముక్కలు కట్ చేసుకుంటున్నాను. రైస్ అయితే లోపల ఉడుకుతుంది, బియ్యం కడిగి పెట్టాను, కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. చాలే నేను కోసుకుంటానులే ఫ్రెండ్స్. వంకాయ టమాటా కర్రీకి ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి బాగా వేయించుకుందామని నూనె వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. దాకా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. మాకైతే కరెంట్ లేదు ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి కూడా చాలా చీకటిగా ఉంది ఇక్కడ వర్షం పడటం వల్ల. వంకాయలు బంగాళదుంపలు వేస్తాం ఫ్రెండ్స్. కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఈసారి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టుకుంటాను. ఇంకా దగ్గరికి అయితే కట్టేసుకుంటాను. ఫ్రెండ్స్ కర్రీ అయితే ఉడికిపోయింది. వంకాయ బంగాళదుంప టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వంకాయ బంగాళదుంప టమాటా కర్రీ చాలా బాగుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.